మొట్టమొదట తెలుగు క్లాస్. వేపన ఆయన వచ్చాడు మాకు తెలుగు టీచర్గా. ఆయనకి ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు. ఈ తల్లిదండ్రులు ఆరుగురు తెల్లారపాటి స్నానం చేసి ఇదంతా ఈ బూద రేఖలు పెడతాడు, ఇక్కడ బొట్టు పెడతాడు. పెట్టి ఈ క్లాసులో కూడా ఆ విధానం తేవాలని చూశాడు. మేము ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదివిన స్కూల్ అన్నమాట. ఆ క్లాసు లీడర్కి ఏమని చెప్పాడంటే, నేను వచ్చేదలకి ఎవరైతే బొట్టు పెట్టుకారో వాళ్ళు నిలబెట్టమన్నాడు. అయితే నా విషయంకి వస్తే, మేము ఆరుగురు పిల్లలు, మమ్మగారు ఆరుగురు పిల్లలు రోమన్ క్యాథలిక్ బడి మా ఇంటి దగ్గరలో ఉండేది. 5వ తరగతి వరకు ఆ స్కూల్లో చదివాం. చదివేమే కానీ ఆ 10 జపాలొస్తే రక్షణ పొందినట్టంట. ఆ జపాలు ఏవీ నేర్చుకోలేదు. ఏదో 2 మాటలు వచ్చు, అస్తిస్తాం మరేమో సర్వేశ్వరుని యొక్క మాత పాపాత్ములైన మా కొరకని ఏదో పలికేవాళ్ళు. నేను ఒక్కటి కాడ నేర్చుకోవాలి. స్వామి గుడి పక్కన ఇది బడి, స్వాములలో వస్తారు గుడి పూజ అంటారు, ఏ మరేమును ఊరేగిస్తారో జనవరి నెలలో ఏవేవో జరిగాయి. తర్వాత నేను 6వ తరగతికి రేపల్లెలో చేరితే మా ఊరు గ్రామస్తులందరూ మనకు హై స్కూల్ తేవాలనే పట్టుబట్టి మమ్మల్ని అక్కడి నుంచి తీసుకొచ్చి పరీక్ష రాయించి హై స్కూల్ తెప్పించారు. నేను 9th క్లాస్ వరకు చదువుకున్నాను. 8వ తరగతి చదివేటప్పుడు నాకు ఒక శోధన కలిగిందనమాట. ఏంటంటే, మా బంధువే మరి నా స్నేహితురాలు, వాళ్ళ అమ్మకు 5 కూతుళ్ళు 5 కొడుకులు. ఈ 5 అమ్మాయి నా స్నేహితురాలు. ఏముందంటే, అనసూయ మనము రేపళ్ళు వెళ్ళిపోయి పుస్తకాలు కొనుక్కుని వద్దాం రా అంది. ఇంకొక అమ్మమ్మ మనవరాలు కాడ మేము 3 వెళ్తామన్నాం. అయితే ఆ అమ్మాయి ఎందుకని మానుకుందాం, మేము ఇద్దరు వెళ్ళిపోయాం. వాళ్ళ పెద్దక్క రేపళ్ళలో ఉంటుంది, వాళ్ళ బావ లీడర్. నేను చిన్నప్పటి నుంచి ఏమి ఎరగని నేను, మరి పుస్తకాలు కొనుక్కోయం కానీ ఆ అమ్మాయి ఏం చేసిందంటే, అశోక హాల్ అని ఉంది రేపళ్ళలో, అక్కడ తీసుకెళ్ళింది. టికెట్ కొంది హాల్లోకి తీసుకెళ్ళింది. మరి నేను రానని అనలేదేమో నాకైతే తెలియదు. ఇక వెళ్ళిన కాంచి నిద్రపోతున్నా. ఆ మధ్యలో ఏం చేసిందంటే, అంచెయ్యాలే ఎప్పుడు నిద్రపోతున్నావు ఏంటంది. కళ్ళు తెరిచే తలకు నాకేం కనిపించిందంటే, ఒక ఆడ మనిషి మగ అదే బ్రదర్స్ షర్ట్ వేసుకుని ఆడుతుంది. ఆ వంట కొంటి పిల్ల సినిమాకి తీసుకెళ్ళింది నన్ను. సరే అక్కడి నుంచి మళ్ళా ఏం చేసింది, కృష్ణా హాల్ అని ఉంది రైల్వే స్టేషన్ దగ్గర, ఆ హాల్ ముందు పూలు అమ్ముతున్నారు. సేవించి పూలు కొంది, నాకు కసిన పెట్టింది, ఆమె కసిన పెట్టుకుంది, మళ్ళా తీసుకెళ్ళింది. కుర్చీలో కూర్చోటమే నాకు గుర్తు. మళ్ళా నిద్రపోతున్నా, మళ్ళీ మధ్యలో లేపింది, ఏంది అట్లా నిద్రపోతున్నామని. కళ్ళు తెరిచే తలకి శ్రీకృష్ణుడు పుట్టాడంట, ఉయ్యాళ్ళలో ఉన్నాడు. చుట్టూ ఆడాళ్ళు నవ్వుతూ ఉన్నారు పక్క వాళ్ళు గోపికలు అంట. ఆ బొమ్మ ఈ బొమ్మే గుర్తుంది. నేను మరుసనాడు ఉదయాన్ని మా ఇంటికి వచ్చానే కానీ ఇన్నేళ్ళు ఎవరికి చెప్పలా, మా అక్క చెల్లెలకు కానీ అమ్మ నాన్నకు కానీ ఎవరికి చెప్పలా. అరారాతు ప్రార్థనా మందిరంలో సాక్షి ఏముంటే సిస్టర్స్ మీటింగ్ అప్పుడు చెప్పా, ఇక్కడ చెప్తున్నాను. అది నన్ను ఆ విధంగా దేవుడు శత్రు శోధించింది. అసలు నా చిన్నతనంలో ఎట్లా ఉండామంటే, ఆ స్కూల్ అయిపోయిన తర్వాత 3-4 సంవత్సరాలు వివాహం ముందు ఇంట్లోనే ఉండా. మా పెదమ్మ అనవాయమ్మ గారని 104 సంవత్సరాలు బతికింది. ఆమె, మా 2 అక్కయ్య, నేను, ఒక తడు మమ్మకాడ వచ్చేది మందిరానికి. ఇది కొద్ది దూరమే మా ఇంటికి నడిచెళ్ళి. మందిరం ఎదురుగానే మా అమ్మమ్మ మా పెద్దమ్మ ఉంటారు, వాళ్ళిద్దరు వస్తారు. సీతారామమ్మ వాళ్ళ కూతురు రాజమ్మని వస్తుంది. దౌదన్ దౌదన్ మందిరం ఊడుస్తారు, చేపలు వేస్తారు, ఓ పాట పాడతాం అందరం. ఇక మా పొట్టాలని ఒక వాక్యం చదవమంటారు, వరుసనే ప్రార్థన చేస్తారు. అది మా దిన కార్యక్రమం. నైట్ పూట వెళ్తాం. ఎట్లా వెళ్తా ఉండ సమయంలో 9th క్లాస్లో ఒక శోధన కలిగింది. మొట్టమొదట తెలుగు క్లాసు. వేపన ఆయన వచ్చాడు మాకు తెలుగు టీచర్గా. ఆయనకి 2 కొడుకులు 2 కూతుళ్ళు. ఈ తల్లిదండ్రులు 6 తెల్లారపాటి స్నానం చేసి ఇదంతా ఈ బూద రేఖలు పెడతాడు,
ఇక్కడ బొట్టు పెడతాడు. పెట్టి ఈ క్లాసులో కూడా ఆ విధానం తేవాలని చూశాడు. మేము ఆడపిల్లలు మగపిల్లలు కలిసి చదివిన స్కూల్ అన్నమాట. ఆ క్లాసు లీడర్కి ఏమని చెప్పాడంటే, నేను వచ్చేదలకి ఎవరైతే బొట్టు పెట్టుకారో వాళ్ళు నిలబెట్టమన్నాడు. ఆ మొట్టమొదట నేను మా రెండో మామయ్య రెండో కూతురు నిలబడి ఉన్నాం. టీచర్ వచ్చి అడిగాడు, ఏందమ్మా మీరు బొట్టు ఎందుకు పెట్టుకోవాలని. నేను చెప్పా, మేము యేసు ప్రభువు నమ్ముకున్నామండి, బొట్టు పెట్టుకోమని. అప్పుడు లీడర్ చెప్పాడు ఏమనంటే, వీళ్ళని ఎప్పుడు నిలబెట్టబాక అని. మగపిల్లలు కాడ బొట్టు పెట్టుకోవాలని ఆయన సిద్ధాంతం తీసుకొచ్చాడు అనమాట. సరే, అది అయిపోయిన తర్వాత ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ మరి ఒక్క ఆదివారం కూడా మానలేదు. ఎందుకంటే ప్రతి మేము ఎక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఏదన్నా మందిరంలో మీటింగులు అంటే వెళ్ళేవాళ్ళం కానీ. అయితే 71లో హైదరాబాద్ కాన్వకేషన్కి వెళ్ళి నేను అక్కడ బాప్తిసం తీసుకున్నా. మరి మా నాన్న రైతు గాటాన భూమి ఉండేది నాన్నకి. అప్పుడు ఏం చేసేవాడంటే, నాన్న నల్లూరు అనే ఊరు నుంచి ఒకటి మీకు అర్థం అవటానికి చెప్తున్నా, ఒక 20 మంది ముఠా వచ్చారనుకోండి, వాళ్ళల్లో మేస్త్రికి ఒక్కడికే ఏ రోజు ఎంతమంది వచ్చేది మేము రాసుకునేవాళ్ళం, ఎప్పుడు డబ్బులు ఇచ్చేది ఎంత ఇచ్చింది రాసుకునేవాళ్ళం. ఒకరోజు ఆదివారం బయలుదేరి మా అమ్మ మేము వెళ్ళబోతుంటే వాళ్ళు ఖచ్చితంగా ఆదివారం రోజు వచ్చారు. వచ్చినప్పుడు మా నాన్న అన్నాడు, బుల్లమ్మాయి నువ్వు కొంచెం ఆగు తర్వాత వెళ్తామన్నాడు. ఎందుకంటే మొదట పుట్టింది ముగ్గురు ఆడపిల్లలు కనుక పెద్దమ్మాయి చిన్నమ్మాయి బుల్లమ్మాయి అనేవాళ్ళు మమ్మల్ని మా ఇంట్లో. ఇక నేను ఆగిపోయా మా నాన్న చెప్పాడని. ఆగిపోతే వాళ్ళు ఏం చేశారంటే, అక్రమస్తులు ఈ మేస్త్రిను ఇంకా కొంతమంది డబ్బు వాళ్ళే తినేసి పాపం వచ్చిన అందరికీ ఇవ్వకుండా ఇక ఆ రోజు లెక్కల కోసం అందరూ వచ్చారు. వచ్చినప్పుడు తీసుకున్న వాళ్ళేమో నాకు ఇవ్వలేదయ్యా అని ఏడుస్తున్నారు, తీసుకున్న వాళ్ళేమో అలాగేలాగని అబద్ధాలు చెబుతున్నారు. ఎట్లానైనా సరే కొద్దిసేపటి లెక్క అయిపోద్ది అనుకుంటే చాలాసేపు పట్టింది. సరే లెక్క అయిపోయింది వెళ్దామని అట్లా చూసా నేను. మా ఇల్లు రోడ్డుకి రోడ్డు పక్కనే రెండో ఇల్లు అసలు మెయిన్ రోడ్డుకి. ఇంకా మామూళ్ళు వస్తున్నారు బైబిల్ తీసుకుని, వాళ్ళు చూశాను రెండు కళ్ళ నుంచి నీళ్లు కారిపోయి, ఈ దినం ప్రభు దినం పోగొట్టుకున్నానే అని. అలా ఆ కూలీల ద్వారా అట్లా దేవుని సన్నిధికి వెళ్లకుండా ఆగిపోవాల్సి వచ్చింది. తర్వాత మా పెద్దకి వెళ్ళి బక్సి గారి చేశాడు. చిన్నక్కదేమో ఎట్నే క్రైస్తవ వివాహమే జరిగింది ఎవరో నాకు గుర్తులేదు. నా వివాహం వచ్చేదానికి మా అమ్మ ఆదివారం వచ్చిన బ్రదర్స్కి చెప్పేది, ప్రతి ఆదివారం మా అమ్మాయిని గురించి ప్రార్థన చేయండి బ్రదర్ అని. మొట్టమొదటి దినాల్లో సోనరావు గారింటి గుంటూరు నుంచి వచ్చారు. తర్వాత తెనాల నుంచి, తెనాల్లో దేవసాయం గారు వేరక్క 13 సంవత్సరాలు సేవ చేశారు, అక్కడి నుంచి వచ్చారన్నమాట. అయితే మా నల్లూరుపాలెం అనే గ్రామంలో కస్తూరి అనే ఒక సిస్టర్ని పిడుగురాళ్ళు ఇచ్చారు. ఆ సిస్టర్ నడికూరు మందిరానికి వెళ్ళేది. సరే ఒక ఆదివారం ఒక రోజు మా గ్రామం వచ్చింది. వచ్చినప్పుడు మా ఇంటికి వచ్చింది. వస్తే మా నాయనమ్మ బాగుండావా అని అడిగి అనేతలకి ఆమె ఉంది. నాయనమ్మ మరి సోరే గారే అంటే బసవమ్మని ఒక ఆమె వచ్చేది, భర్త నమ్మలేదు. వాళ్ళకి 4 కొడుకులు 1 కూతురు. ఆ కూతురు ఎప్పుడన్నా వచ్చేది. మరి ఎందుకు అన్నాడు దొడ్డ యేసుదాస్ గారి నడిపూళ్ళో సేవకుడు. ఆయన అన్నాడంట, ఈ కస్తూరి అనే సిస్టర్తో ఆ బసవమ్మ గారి కుమార్తె విషయం కనుక్కురామ్మా అన్నాడంట. మా నాయన మంది ఎప్పుడొచ్చే మా మనవరాళ్ళు గుర్తులేరా యేసుదాస్ గారికి, ఆ అమ్మాయి గుర్తుందేంటి అన్నాడు ఆ సిస్టర్తో. అంది మా నాయనమ్మ అనగానే సిస్టర్ పోయి ఆ బ్రదర్కి చెప్పిందంట. సరే 1973 జూన్ నెలలో సియోన్లో, గుంటూరు సియోన్లో 2 వివాహాలు అవుతున్నాయి సేవకులు. ఎవరంటే ఇప్పుడు పిరంగపురంలో ఉన్న ఇర్మియా బ్రదర్ యొక్క తండ్రి ఐజయ్య గారు, తల్లి మార్తమ్మ, అంతేనా పేర్లు. రెండు నడికూడి ఎఫ్రాయిం గారి 3 అన్న సైమన్ బ్రదరు, విజయవాడ సేవా తరపీదిలో ఉన్న రాణి సిస్టరు. వాళ్ళిద్దరు వివాహాలు అవుతా మరి జిల్లా మందిరం కదా,
జిల్లాంతటికి ఆహ్వానాలు వస్తాయి. సరే మా అక్కడ వచ్చినాయి, మా ఇంట్లో మా అక్క రెండో అక్కయ్య నేను వద్దామని ప్రయాణం అయ్యాము. మా ఊళ్ళో చాలామంది బ్రదర్స్ సిస్టర్స్ వస్తున్నారు. ఈ లోపల ఏమైందంటే, కస్తూరి వాళ్ళ తల్లి పిడురాళ్ళ కూతురు దగ్గరికి వచ్చినప్పుడు యేసుదాస్ గారు కలిసి దొడ్డ యేసుదాస్ గారు బేతేలు ప్రార్థనా మందిరం నడికూడి అనే మూడు అక్షరం అదే మూడు మాటలు రాసి ఇంత చీటీ పంపించాడు. అప్పుడు మా అమ్మ మా నాన్న అంది, నూకాడ ఇల్లు గుంటూరు అటు యేసుదాస్ గారు వస్తారు కదా, నువ్వు వెళ్ళి ఆ బ్రదర్ సంగతి ఏంటో తెలుసుకురా అంది. సరే మా నాన్న వచ్చారు, ఆ యేసుదాస్ గారు వచ్చారు, కలుసుకున్నారు, నడుకూడి వెళ్ళిపోయారు. ఉదయాన్నే గురజాలు వెళ్ళంగానే మా నాన్నగారు బ్రదాళ్ళమ్మ అంటే మా అత్తయ్యతో అన్నారంట, అమ్మ మీరు మా అమ్మాయిని చూడాలంటే ఇప్పుడు గుంటూరులో ఉంది చూడొచ్చు అన్నాడంట. అనగానే మా పెద్దత్తయ్య మా అసలత్తయ్య చిన్నత్తయ్య బ్రదరు మా నాన్న యేసుదాస్ గారు ఆరుగురు గుంటూరు అదే గురజాల్లో 11 ట్రైన్ ఎక్కి 5 గుంటూరు చేరారు. మా మొట్టమొదట పెళ్లి చూపులు సియోన్లో జరిగినాయి. అయితే మొదటి రూమ్లో చేపలు వేసింది, కొంతమంది సిస్టర్స్ కూకున్నాం. బ్రదర్ వచ్చి మంచం మీద కూర్చుని కన్ను పైకెత్తల ఆ యేసుదాస్ గారు అడిగారంట, ఏమయ్యా చూసావా అంటే నేను చూడలేదన్నాడంట. అసలు సంగతి ఏంటంటే, తను నా ఇంటర్మీడియట్ చదివేది, నాకు ఇప్పుడేం పెళ్ళి అనని వాళ్ళ బాబాయిలు చెప్పారంట. మా మామగారంట మా పెళ్ళిళ్ళకి 7 చనిపోయి పెద్దవాళ్ళు ఇద్దరు పెద్దయ్యారు కదా మా పిల్లలు, మా అత్తయ్యకి 7 ఆడపిల్లలు మా పిల్లలే, మీ ఇద్దరు పెళ్ళిళ్ళు చేసుకోండి మీ ఆస్తి పంచుతామన్నారంట. ఆ బాబాయిలతో చెప్పుకోలేక యేసుదాస్ గారితో చూడలేదన్నాడంట. అనగానే మళ్ళమ్మ సినిమామలు ఇద్దరు బ్రదరు వాళ్ళ సన్నిహితంగా ఉండ చెన్నారెడ్డి గారని మామ మామ అంటారు ఆయన్ని, వాళ్ళ నలుగురు వచ్చారు నల్లూరుపాలెం. సరే వచ్చినాక ఈ వచ్చేసినాక మళ్ళా యేసుదాస్ గారు అడిగారంటే ఏంటయ్యా అని. ఆయన అన్న మా బ్రదర్ అన్నారంట, నిహమ్య గారు 25,000 ఈమెని రాయండి అన్నాడంట. ఉత్తరం అడగమన్నాడంట కట్నం 25,000 అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే 25,000 అంటే వాళ్ళు ఈలేరు పెళ్ళి ఆగిపోద్దనంట. నాకు తర్వాత వివాహం అయిన తర్వాత చెప్పారు. ఆయన ఏం చేశాడంటే 25 వేసి 3 పెట్టాల్సింది 2 పెట్టాడు. ఈ సెల్ ఫోన్లు లేవు అప్పుడు, లెటర్సే. ఈయన లెటర్ రాసి తెనాలి దేవసాయం గారికి అందితే ఆ తెనాలి దేవసాయం గారు మా దగ్గరకు వచ్చే ఆరాధన చూసుకుంటానికి వచ్చే బ్రదర్తో ఇది సీతారామయ్య పూర్ణమ్మ గారికి అందించని లెటర్ ఇచ్చాడు. మమ్మల్ని చూసి ఏమనుకున్నారంటే, మనం ఇచ్చే భూమి కాకుండా 2,500 కదా వాళ్ళు అడిగింది, సరేలే అని ఆ దేవసాయం గారిని ప్రార్థన చేసి డేట్ పెట్టమన్నారు. పెట్టమంటే ఆయన ఏం చేసినాడు, 1973 జూలై నెల అదే ఆషాఢమాసం అండి అమావాస్య రోజు మంగళవారం 3 ఎవరు అన్నిలు పెళ్ళిళ్ళు చేసుకారు. అయితే మా నాన్న మా పెద్దక్కయ్య కవర్ చేయటానికి వెళ్తే అక్కడ అదే సెంటర్లో కూర్చుని ఉంటారు కదా, ఏమండి సీతారామ గారు రండి బాగుండారు అన్నారంట అన్యులు. ఏమండి వచ్చారంటే, మా మూడమ్మాయి పెళ్ళండి, మా పెద్దమ్మాయి అని పిలవటానికి వచ్చానన్నాడు. ఇదేందండి ఇప్పుడు పెళ్ళి ఎవరు చేసుకోరుగా అన్నారంట. అది మన విశ్వాసులకే తగ్గిద్ది కానీ అన్నిలు ఎవరు చేసుకోరు. ఆ దేవసాయం గారికి దేవుడు ఏం బలిపోచ్చారో కానీ ఆషాఢమాసము అమావాస్య మంగళవారము 3 రోజు పెట్టాడు. పెట్టి వివాహం జరిగించారు. వివాహం అయ్యి అత్తగారింటికి వస్తే మందిరం లేని ఊరైపోయింది. అమ్మగారింటి కాడే ఒక ఆదివారం పోతే నా 2 కళ్ళ నిండారు నీళ్లు గారిని. అయితే ఇక్కడికి వచ్చేదానికి మందిరం లేదు. అయితే కొత్త అత్తగారు మనం ఏం మాట్లాడలేము, మొట్టమొదటి నుంచి ఇక్కడ ఉండం కదా, అమ్మవాళ్ళింటికి అత్తవాళ్ళింటికి తిరుగుతూ ఉంటాం కదా. అయితే మమ్మల్ని దేవుడు మొదటనే జ్ఞాపకం చేసుకొని ఇద్దరు కుమార్తెలను ఇచ్చాడు అన్నమాట. ఈ కొన్నాళ్ళు వివాహ అదే మందిరం లేకుండా ఉండాం, పిల్లలు చిన్నాళ్ళని బ్రదరే వెళ్తూ ఉండేవాడు, మాకు మందిరం లేకుండా నడిపూళ్ళో ఉండేవాడు ఎఫ్రాయిం గారు.
అటు పిరుగురాళ్ళ సేవకులు లేడు, ఇటు గుర్రాల లేడు, గుర్రాల అవతలా మాచర్ల లేదు మందిరం. ఈ నాలుగు ఊళ్ళకి ఒకే సేవకుడు ఎఫ్రాయిం గారు. కొన్నాళ్ళకి ఏం చేశాడంటే ఎఫ్రాయిం గారు ఒక ఇల్లు అద్దెకి తీసుకుని ఆరాధన జరిగిస్తూ ప్రభు బల లేకుండా ఇక రెండు వర్తమానాలు చెప్పి సందేశించి ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం. నెలలో రెండో ఆదివారం ఈ నాలుగు రాళ్ళు నడుకుడి వస్తాం, అటు పిడుగురాళ్ళ ఇటు మా గుడదాల మా చెల్లాళ్ళం. ఇక ఆరాధన చూసుకుని ప్రభు వల్ల నెలకు ఒక తడ తీసుకునేవాళ్ళం. ఇక ఆ వారం ఓపెనర్ ఉండేది నడుకూళ్ళో, ఓపెనర్ అంతా అయిపోయి సాయంకాలానికి ఇంటికి చేరేవాళ్ళం. ఆ విధంగా ఉంటూ ఉండగా ఒక ఐదారేళ్ళేమో పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారాక నీకు మందిరం లేదు. ఒక నైట్ వాగ్దానాలు నైట్ నేను అడిగాను బ్రదర్ని, నన్ను అసలు మందిరానికి తీసుకెళ్ళలేదు నువ్వు అని కళ్ళ నీళ్లు పెట్టుకున్నా. ఆ నువ్వు ఎప్పుడన్నా మందిరానికి వస్తావని అడిగావా అన్నారు. అడగలేదండి. సరే రే, ఆయన అన్నాక ఒక సిస్టర్ అంది, ఆమెది కృష్ణా జిల్లా శ్రీకృష్ణదుర్గం. ఆ సిస్టర్ రేపు వెళ్దాం మన ఇద్దరం అని మా ఇంటికి వచ్చింది. అసలు మందిరం లేదు ఆ రోజు, నైట్ అల్లా ఉంటారు కాబట్టి మరుసనాడు 1వ తారీఖు మందిరం లేదన్నారు. సరే ఎట్టనేదేమి, నా జీవితంలో ఒకరోజు మందిరానికి వెళ్ళిపోతే ఏడ్చిన దాన్ని కొన్ని సంవత్సరాలుగా దేవుని మరి మందిరం లేకుండా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ప్రభు చిత్తమై బాగా ప్రార్థన చేస్తామంటే మరి స్థలం కొన్నారు, మందిరం కట్టారు. విజయవాడ బెంజమిన్ గారి ద్వారా అది ప్రతిష్ఠ అయ్యి ఆరారాతు ప్రార్థనా మందిరం అని పేరు పెట్టాడు. ఇంకా అట్లా ప్రభు మరి మందిరానికి వెళ్తూ విశ్వాసగా కొనసాగేటప్పుడు అసలు బ్రదర్ ఉద్దేశం ఏంటంటే దేవుడు సేవకు పిలుస్తున్నా వాయిదా లేస్తున్నాడు, సేవ చేయాలని ఇష్టం లేదు. వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పూర్ణ చంద్రరావు గారి తమ్ముడు మోహన్ బ్రదరు ఇప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. మొన్న సియోన్లో మీ మధ్య ఉన్న తిమోతి గారు లూదీ వాళ్ళు వాళ్ళు మేము ఆ మోహన్ గారు ముగ్గురు కలిసి గేదెల వ్యాపారం అంటే పాడి పరిశ్రమ పెట్టుకుని వ్యవసాయం చేస్తూ వ్యానుకొని సువార్త చెయ్యాలా, అట్లా చేద్దాం కానీ సేవకుడు ఎట్లా వెళ్ళొద్దని తలంపు అన్నమాట. అయితే దేవుడు అన్నాడు చూడండి, యెషయా గ్రంథం 55:8 నా తలంపుల వంటి కాదు మీ తలంపులు అన్నాడు. మరి ఆది కాండం 18:8 యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అన్నాడు. దేవుని తలంపు ప్రకారం ఆయన చిత్తమే నెరవేర్చుకున్నాడు. ఎట్లాగంటే ఎన్ని మాట సేవకు పిలిచినా నష్టం కలగటం వాళ్ళు అనుకున్న దాంట్లో మరి అది కుదరకపోవటం. మరి ఒక తడో దేవుడు మాట్లాడాడు ఏమంటే లోకస్వార్థ 12:12 అట్టుంది, తన యజమానుని చిత్తమెరిగి అలాగ జరిగించని దాసునికి అనేకమైన దెబ్బలు తగులాయి. ఇంట్లో అనేకమైనవి కనబడతా ఉండవి. ఒకనాడైతే ఇంట్లో ఒక 4 పాములు వచ్చేసినాయి, కట్ల పాములు. వాటిని చంపి అవతలు వేస్తూ ఉండారు. అయితే అయ్యే మనం బతికొస్తూనే అనుమలు చూస్తే అవి అక్కడే ఉంటున్నాయి మనం పడేస్తే. సరే ఈ వాక్యం వచ్చిన తర్వాత కొంచెం మనిషికి భయం వేసింది. అయితే దేవుని తాను త్రోసిపుచ్చుట ద్వారా దేవుడు అనేకమైనవి చూపిస్తున్నాడని కొంచెం ఇష్టం కలిగింది. సరే ఏదేమైనప్పటికీ దేవుని సేవకు సమర్పించుకోవాలని మరి ఆ దినాల్లో బాగా ఒక రాత్రి అంతా నేను బ్రదరు వీరాపురం నుంచి రాజేశ్వరి అని ఉంది ఒక సిస్టరు, ఆమె పిడుగురాళ్ళ నుంచి నిర్మల అని ఒక సిస్టర్ వచ్చారు మా ఇంటికి. మేము 4 తెల్లవాళ్ళు ప్రార్థన చేసాము మా సేవ విషయంలో దేవుడు తన చిత్తం బయలుపరచాలని. అయితే మరి బ్రదరు దేవుని చిత్తానికి ఇష్టపడి తన సేవా వాగ్దానం ఏంటంటే లోకసువార్త 1:14-17 ఏలి యొక్క ఆత్మలు అనగా శక్తిగా నేను చేస్తా అంటే అంతా చెప్పట్లేదండి, మీరు ఇంటికి పోయిన తర్వాత చదవండి 14:17. నా సేవ వాగ్దానం ఏంటంటే మత్తయి సువార్త 4:19-20 నేను మిమ్మల్ని మనుషులు పట్టు జాలరుగా చేస్తానన్నాడు. అప్పుడు దేవుని చిత్తానుసారముగా సేవకి వచ్చామన్నమాట. ఇప్పుడు 32 మా సేవా జీవితం. మీరందరూ మా కొరకు మా సేవ కొరకు ప్రార్థించండి. అందరికీ ప్రైజ్ లార్డ్.